తీరాల్లో జరిగిన చేనేత నేస్తం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఓవర్ యాక్షన్ చేశారు. చీరాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ ఉండగా ఆమంచి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభా ప్రాంగణం దగ్గర పెద్ద పెద్ద శబ్దాలతో కేకలు వేశారు. మంత్రి బాలినేని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. కరణం బలరాం కూడా తాను ప్రసంగించే సమయంలో ధీటుగా సమాధానమిచ్చారు. ప్రజలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే సమయంలో అడ్డుకోవడాన్ని వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని కరణం బలరాం అన్నారు. ఇటువంటి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాకు కొంతమంది కనపడతా ఉంటే గుర్తు వచ్చింది. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నలారా స్లోగన్ సాపేయండి ప్లీజ్. ఈ విషయానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సురేష్ చెప్తారు. సురేష్ చెప్పండి, ఏం జరిగింది అక్కడ, పరిస్థితి సద్దుమణిగింది అనుకోవచ్చా? జరిగిన చేనేత నేస్తం కార్యక్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం కూడా హాజరయ్యారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కావడంతో, కేరళలో జరిగే నేతల కార్యక్రమం కావడంతో కరణం బలరాం కూడా అధికారులు ఆహ్వానించడం జరిగింది. అయితే కార్యక్రమానికి కరణం బలరాం అతిథిగా హాజరయ్యారు. అయితే కార్యక్రమం ప్రారంభంలోనే ఆయన రాకను గుర్తించిన ఆమంచి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమానికి వీల్లేదంటూ వారు దూరం నుంచి నినాదాలు కూడా చేసిన పరిస్థితి. అయితే సభా ప్రాంగణంలో కరణం బలరాం మాట్లాడే సమయంలో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే మొత్తం ఆయన ప్రసంగాన్ని కూడా వారు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంత స్థానిక నేతలు కూడా జోక్యం చేసుకోవడం తాత్కాలికంగా సద్దుమణింది. అయితే ఆయన మాట్లాడే సమయంలో కూడా దూరం నుంచి పెద్ద పెద్దగా నినాదాలు ఆమంచికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో పెద్దగా నినాదాలు చేయడంతో కొంత కరణం బలరాం కూడా అసహనం వ్యక్తం చేశారు. తాను కూడా గతంలో ఇట్లాంటివి ఎన్నో చూశానని, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు జరిగే సమయంలో ఇటువంటి అడ్డుకునే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని వారికి ధీటుగానే సమాధానం ఇచ్చారు. అయితే అంతకు ముందు కూడా గడియార స్తంభం సెంటర్ దగ్గర జరిగిన కార్యక్రమం, జగన్ పుట్టినరోజుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో కూడా ఆమంచి సోదరుడు స్వాములు కూడా అక్కడ స్థానిక పోలీసులతోటి వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే కొంత పోలీసులతోటి వాగ్వాదానికి దిగటం, రోడ్డుపైనే వారు పెద్దగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినట్టుగానే టీడీపీ వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కావడంతో హాజరయ్యారు. అది చేనేతలకు సంబంధించి చీరాల ప్రాంతంలో పెద్ద ఎత్తున చేనేతలు ఉంటున్నారు, వారికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి కరణం హాజరయ్యారు.
దీన్ని వారు రాజకీయంగా చూడటం తగదని మాత్రం స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. ఏం తమాషా అండి?